కార్మిక వ్యతిరేకి అనే ఒక అపవాదు ఉంది దాంట్లో నిజం ఉందా ఒకటి గుర్తుపెట్టుకోండి మనందరం కూడా కార్మిక వ్యతిరేకులమే మన దగ్గర ఇద్దరు పనిచేస్తే వాడిని ఏదో ఒక ఇబ్బంది పెడతాం అది మనం నిజం కావచ్చు అబద్ధం కావచ్చు ఆ యాజమాన్య ధోరణి అనండి పెత్తందారి ధోరణి అనేవాడు ప్రపంచంలో భార్యను పీడించేవాడు కదా బయటకే ప్రజాస్వామ్యము అని గొప్ప కబులు చెబుతూ భార్యని హెరాస్ చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు అయితే నాకు అర్థం కాని పాయింట్ ఒకటే బ్రహ్మాండమైన స్ట్రైకు జరిగాయి ఈనాడులో ఆయనకి ఈ పేరు ఉంది మరే కమ్యూనిస్టు పార్టీలో ఒకరుదీరిన యోధులు ఒక గజల మల్లారెడ్డి అంటే ఇప్పుడు వీళ్ళ గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగను వెంట వీళ్ళందరికంటే ముందు గొప్ప నాయకుడు ఆయన గజల మల్లారెడ్డి గారు ఆయన ఈనాళ్ళలో పనిచేశారు రాంభట్ట కృష్ణమూర్తి గారు గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు గొప్ప రైటరు ఆయన కూడా పనిచేశారు కమ్యూనిస్టు మహానాయకులు ఆయన దగ్గర ఉద్యోగం చేశారు వాళ్ళు ఆయన వ్యతిరేకించలేదు ఆయన సపోర్ట్ చేశారు తప్ప వ్యతిరేకించలేదు చివర సద్దల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈనా ఉద్యోగం చేశారు ఆయన నేను కలిసి పనిచేశాం మరి అప్పుడు మరి అందరూ ఎవరు ప్రత్యేకించి ఆయన వ్యతిరేకించలేదు వర్కర్స్ కొంతమంది స్ట్రైక్ చేశారు వాళ్ళు స్ట్రైక్ చేశారు తప్ప ఈ నాయకులు వీళ్ళు మరి సపోర్ట్ చేయలేదు వాళ్ళని సపోర్ట్ చేయలేదు రామజరావునే అండగానే ఉన్నారు రామోజీరావు గారు ఎవరి విషయంలో ఏ వ్యక్తుల విషయంలో ఎక్కువగా బాధపడిన సంఘటనలో మీరు మీ దృష్టికి వచ్చినాయి అంటే మరి ఎంతమంది గురించి ఆయన బాధపడ్డారు కానీ నాతో అన్న విషయం మాత్రము ఒకటి ఎంవిఆర్ శాస్త్రి గారు వ్యతిరేక రాశారు ఆ మానేసి ఆంధ్రభూమిలో చేరిన తర్వాత ఆయన మీద పరమర్షణ కూడా వేశారు రామోజీరావు గారు ఆయన విషయం చెప్పారు ఒకసారి అలాగే పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతి కదా ఆయన ఏదో రాశారట ఆ వస్తాను ఒకసారి ప్రస్తావించాలి ఆయన మొత్తం ఆయన జీవితం చెప్పారు కదా జీవిత అంటే నేను ఆయన ఒత్తిడి చేశానండి ఆత్మకథ రాయమని ఏమండి మీరు ఒట్టి బిజినెస్ మ్యాన్ అనుకుంటారు అదృష్టం కలిసి వచ్చి పైకి అని అనుకుంటారు మీరు ఇంత కష్టపడతారని తెలియదు మీరు ఆత్మగత రాయండి అని చెప్పాను నేను రాయను అన్నాడు కాదు రాయిస్తే బాగుంటుంది అన్న ఎందుకు అన్నాడు అందరికీ తెలియాలి కదా అన్న అప్పుడు నీకు తెలుసు కదా శంకరనారాయణ చాలు అది అది సంతోషం అన్నాడు మీరు మోర్దే మోర్ మోర్దే కాదు కానీ ఏదో ఆయన అభిమానం మీ ద్వారా ఇప్పుడు ఆయన లేరు మన మధ్య అవును మీరు ఆనాటి సంఘటనలో మీరు మాతో పంచుకుంటున్నారు కదా అదే అట్లా అది ముందుగానే ద్వారా ప్రచారం మీకు తెలుసు కదా చాలు శంక్యనారాయణ అన్నాడు ఆయన ప్రత్యేకతలు ఏంటి సాహిత్యం పట్ల కూడా ఆయన పట్టుందా అవి ఉందండి ఉంది ఉంది ఆయన చదవడమే ఆమె రామోజీరావు గారు పెద్ద వ్యాపారి అనుకుంటారు కానీ ఆయన చదివే వ్యాపారి సార్ తెల్లవారుజాము రాత్రి తెల్లవారుజాము నాలుగు గంటలకు పేపర్ చదవడం మొదలు పెడతారు మూడు నెలలకు ఇప్పుడు అంటే ఫస్ట్ ఎడిషన్ రాగానే ఆయన వస్తుంది ప్రతి అక్షరం కూడా ప్రూఫ్ రీడింగ్ చేసినట్టు చదువుతాడు దాని మీద కామెంట్స్ రాస్తాడు మళ్ళీ పొద్దున్న మూడు నాలుగు నాలుగు గంటలకు మొదలుపెట్టి ఆఫీస్ వచ్చినా కూడా చదవడమే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి పది గంటకి ఏషన్ వస్తుంది ఫస్ట్ ఏషన్ ఆ రోజుల్లో వచ్చేది ఇప్పుడంతా లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి అందరికీ మూడు గంటలు ఒంటి గంట ఏషన్ ఇస్తున్నారు కానీ అంతకుముందు గంట గంటకు మారేది కదా ఏషన్ అవన్నీ చదువుతారండి అంత అసలు చదివి మైండ్ పిచ్చేకి పోవాలి నిజానికి ఇంపార్టెంట్ అని ఇంపార్టెంట్ ఏ లేవు అన్నీ చదువుతాడు ఆయన ఎక్కడ తప్పున్నా రాస్తాడు ఎక్కడ బాగున్నా మెచ్చుకుంటాడు అది ఆయనలో ఉన్న ప్రత్యేకత మీరున్న సమయంలో ఆయన ఆయన కుటుంబ సభ్యులతో ఎవరితో ఎక్కువ సన్నిహితంగా మనవాళ్ళు మనవరాళ్ళుతో సమయం నడిపే చూడలేదు కానీ మీ మనవరాళ్ళతో మాట్లాడుతున్నారా అని అడిగాను అడిగితే వాళ్ళు బిజీ కదా నాకు ఎక్కడ దొరుకుతారన్నాడు మరి మనవడి విషయం ఏమంటే మనవడికి తెలుగు నేర్పించాలని చాలా ప్రయత్నం చేశారండి నువ్వు తెలుగు మాటలు మాట్లాడితే నీకు డబ్బులు ఇస్తాను కూడా అన్నాడు నేను ఒకసారి అన్నా మరి నా మాట వినడం లేదు ఏదో అన్నాడు ఒకసారి అంటే మరి ఏదైనా డబ్బులు ఇస్తే వింటాడు కదా అంటే డబ్బులు ఇవ్వడానికి మనకి ఇంటి లోటు అన్నాడు తెలుగు అబ్బాయికి రావాలనేది ఆయన చాలా తాపత్రయపడ్డారు అంటే ఇంక మరి తర్వాత తరాలకు యజమానులు వాళ్లే కదా ఆ వాళ్ళకు తెలుగు రావాలనేది చాలా తెలుగు దెబ్బతింటు అంటే మన ఈనాడు చదివి వాళ్ళు తగ్గు తగ్గుతారు కదా అన్నాడు అంత తెలుగు అంటే దానికోసం చేస్త తెలుగు అక్షరాలు నా మొహంలాగా ఉంటాయన్నాడు ఎగతాడి నా మొహంలాగానే మనం ఎగతాళి అంటాం కాదు తన మొహం గుండ్రంగా ఉంటుందని తెలుపక్షాలు కూడా గుండ్రంగా ఉంటాయని ఆయన ఉద్దేశం ఓకే సార్ మీ